पत्रिका मित्र अलागे जन सैनिक जनसेन नायक अंदर की धन्यवाद मुख्य निन्ना पवन कल्याण गारु न्यायवादुल सदस्सुलो मंगलगिरिलो माट्लाडुतुंटे अक्कड ताडेपल्ली प्यालेस वणुकु मोदलैंदि अक्कड ताडेपल्ली प्यालेस वणुकु मोदलैंदि आयन आ नायकुलु విశ్వాస కి ఉన్నటువంటి విశ్వాసంగల కుక్కలు తోక లోపుకుంటూ విశ్వాసంగల కుక్కలు మీడియా ముందుకు వచ్చి తెగ మొరుగుతున్నాయి. నిన్నటి నుంచి మనం చూస్తానే ఉన్నాం. అయితే ఈ విశ్వాసం కుక్కలు ఏం చేస్తున్నాయి, మళ్ళీ మంత్రి పదవి వస్తుందేమో, మళ్ళీ ఏదైనా వస్తుందేమో అని చెప్పి లబ్ధి కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా వెంటనే కౌంటర్ ఇవ్వడానికి వచ్చేస్తారు. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళకి పట్టు లేదు, అడ్మినిస్ట్రేషన్లో ఏం చేయాలో దాని గురించి పట్టు లేదు. ఇక్కడ అనేక సందర్భాల్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దాని గురించి ఎటువంటి పట్టు లేదు. సున్నితమైన మనసు కలిగినటువంటి చిరంజీవి గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించడం మొదలుపెట్టారు. చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వెధవలు ఉన్నారు కాబట్టే రాజకీయాల్లో ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఇలాంటి చెత్తను ఏరిపారేయడానికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పార్టీ పెట్టి 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. సున్నితమైన మనసు కలిగినటువంటి చిరంజీవి గారిని ఆ రోజున ఎన్నో ఇబ్బందులు పెట్టి పార్టీలో కోవట్లను పెట్టి వీరు స్పాన్సర్లు చేసి అనేక ఇబ్బందులు పెట్టారు. మరి ఈ రోజున చిరంజీవి గారు అంటే అపారమైన ప్రేమ వచ్చేసింది వీళ్ళకి చూస్తుంటే. మొన్నటికి మొన్న సినిమాల గురించి నెగోషియేషన్స్కి కూర్చున్నప్పుడు నమస్కారం పెడుతుంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారు కనీసం ప్రతి నమస్కారం కూడా చెప్పలేదు, పెట్టలేదు. అలాంటి వాళ్ళు వచ్చి చిరంజీవి గారిని ఇలాంటి విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంతవరకు సబబు అంటే ఏమన్నా అంటే వెన్నుపోటు అన్నారు. వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా మీకు? వెన్నుపోటు అంటే ముఖ్యమంత్రి గారి అక్క సిస్టర్ని లేకపోతే వాళ్ళ అమ్మగారిని అడగండి, ఆస్తుల తగాదాల్లో వెన్నుపోటు ఎవరు పొడిచారని. అలాగే సరే పర్సనల్ విషయాలు పక్కన పెడదాం. రాజకీయాల్లో మచిలీపట్నంలో పోర్ట్ వస్తుందని చెప్పి ప్రతి ఎన్నికలకి ముందు వచ్చి వందల సార్లు వాళ్ళకి ప్రామిసులు చేసి మచిలీపట్నంలో పోర్ట్ ఏం చేశారండి? ప్రజలకు మీరు మచిలీపట్నం ప్రజలకు మీరు చేస్తున్నటువంటి వెన్నుపోటు కదా. ఇవన్నీ కాదు, ఈ ముసుగుల గుద్దులాడేందుకు నానిగారు మీరు ప్రజలకు ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారండి? మరి పోయినసారి మీరేం చెప్పారు, పోర్టు తీసుకొస్తాం అని చెప్పి చాలా ఉద్యమాలు చేశారు ఇక్కడ. మరి మూడేళ్లు దాటిపోయింది, ఏం చేశారు మీరు పోర్టుని? దాన్ని వెన్నుపోటు అంటారండి. ప్రజలకు ఒకటి చెప్తారు, మీరు చేసేది ఒకటి, దాన్ని వెన్నుపోటు అంటారు. మరి మచిలీపట్నంలో ఎప్పుడు వర్షం వచ్చినా మచిలీపట్నంలో బస్ స్టాండ్ మునిగిపోతే, రోడ్లు మునిగిపోతాయి. మీరు దాని గురించి ఏం చేశారు? చిత్తశుద్ధుండి ఉంటే మీరు ఈ పాటికి ఎదురంటారండి. ప్రజలకు ఒకటి చెప్తారు, మీరు చేసేది ఒకటి, దాన్ని వెన్నుపోటు అంటారు. మరి మచిలీపట్నంలో ఎప్పుడు వర్షం వచ్చినా మచిలీపట్నంలో బస్ స్టాండ్ మునిగిపోతే, రోడ్లు మునిగిపోతాయి. మీరు దాని గురించి ఏం చేశారు? చిత్తశుద్ధి ఉండి ఉంటే మీరు ఈ పాటికి ఏదైనా చేసేవాళ్ళు. అలాగే సిపిఎస్ రద్దన్నారు, వచ్చిన వారం రోజుల్లోనే రద్దన్నారు. మరి మూడున్నర రైళ్ళు అయిపోయింది, మరి మీ నాయకులు మరి చేస్తున్నదేంటి? వెన్నుపోటు, దాన్ని వెన్నుపోటు అంటారండి. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన దాన్ని చిచ్చు పెట్టడానికి ఏది పడితే అది మాట్లాడడం, అంటే మీకు పని పాట ఏం లేదు. అడ్మినిస్ట్రేటివ్గా పోరాడండి మీరు ఏమన్నా ఉంటే, అంటే ఎవరైనా మంచి చెప్తే దానిలో మంచి తీసుకోండి, అంతేగాని ప్రతిదానికి వ్యంగ్యంగా మాట్లాడడం, ప్రతిదానికి బయటకు వచ్చేసి మొరగడం ఇవన్నీ ఆపేయండి. మీరు నిరుద్యోగులకు ఏం చెప్పారండి? మీరు ప్రభుత్వం రాగానే 2-3 లక్షల 50 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం రాష్ట్రానికి అని చెప్పారు. ఏం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు? నిరుద్యోగులు అక్కడ హైదరాబాద్లో బెంగళూరులో వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఇక్కడ కొత్త ఉద్యోగాలు ఏం సృష్టించారు మీరు 3.5 ఏళ్లలో? ఏమన్నా అంటే కరోనా అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే మీరు ఆపలేదు కదా కరోనా అని, ఆ బడ్జెట్లో డబ్బులు ఎక్కడ పోయినాయి చెప్పండి? రోడ్లు ఇంత అద్వాన పరిస్థితిలో ఉంది, మద్య నిషేధం అన్నారు, మహిళలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఇవాళ రోజును చూస్తే మద్య నిషేధం ఎక్కడ జరిగిందండి? రేట్లు ఎంతంత రేట్లు ఉన్నాయి మీరు చెప్పండి. రేట్లు పెంచేసేసి దాని మీద మద్యం మీద లోన్లు తీసుకుని నడిపిస్తూ ఉన్నారు. మొన్న మాట్లాడుతూ అసెంబ్లీలో మన దగ్గర క్యాపిటల్కి 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి లేదని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు?
భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తానే ఉన్నారు మొదట వచ్చిన మొదటి రోజు నుంచి అన్యాయం చేస్తున్నారు వాళ్ళ యూనియన్ ఫండ్స్ దాదాపు 700 కోట్ల నుంచి 1000 కోట్లు ఉంటే దాని దారి మళ్ళించారు దాన్ని మీ అవసరాలకు వాడుతున్నారు దాన్ని వెన్నుపోటు అంటారండి భవన నిర్మాణ కార్మికులు అందరం కలిసి వాళ్ళ కష్టంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సస్సు దాన్ని మీరు వాడేసుకుని మీరు వెన్నుపోటు గురించి మాట్లాడతారు అలాగే పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారండి మీరు ఆ రోజున మీకు నిధులు రావట్లేదు అని చెప్పి మీరు నిర్వహించారు మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాక ఈ 14th 15th కమిషన్ లో నుంచి డబ్బులు ఎటెల్లనండి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి మీరు ఊరికి ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల్ని ఊరిని డైవర్షన్ పాలిటిక్స్ లోకి మీరు తీసుకెళ్తా ఉన్నారు అది చాలా తప్పు అది మచిలీపట్నంలోనే కాదు అలాగే మీరు రాష్ట్ర మొత్తం మీద ప్రజల్ని తప్పుదారి పడతా ఉన్నారు విషయం మాట్లాడండి మీరు విషయం విషయ పరిజ్ఞానం ఉంటే మాట్లాడండి అనవసరంగా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వెన్నుపోట్లు అని చెప్పి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం కాదండి మీరు అలాగే రాజధాని ఇన్నేళ్ళు అయింది మనకి రాష్ట్రం విడిపోయి రాజధాని గురించి ఇంతవరకు క్లారిటీ లేదు ఏమనంటే 1000 కోట్లు లేదు అని చెప్తున్నారు ఒక రాజధాని డెవలప్ చేయండి మీరు మూడు రాజధాని ఎలా డెవలప్ చేస్తారు 1000 కోట్లు లేకుండా మరి 3000 కోట్లు అన్న కావాలి కదా రాజధాని కావాలంటే ఎలా డెవలప్ చేస్తారు మీరు వీటికి సమాధానం చెప్పండి ముందు మీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాం పర్సనల్గా అటాకులు చేయడం కాదు అడ్మినిస్ట్రేటివ్గా మీరు మాట్లాడండి మాట్లాడితే ఆ టాపిక్స్కి ఎక్కడైనా రమ్మండి మేము వచ్చి మామూలుగా మీతో డిబేట్ కూర్చుంటాం అంతేగాని వ్యంగ్యంగా మాట్లాడడం ప్రజల్ని తప్పుదారిలో పట్టించడం మీరు పవర్లో ఉన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి మేము వెంట కూర్చోం పనికి రాని ఇలాంటి చెత్త మనుషుల్ని ఏరి పాడడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి మీకు చాలా ఆతృతగా ఉంది నిన్న నేను చూశాను మీ ప్రెస్ మీట్ 45 మందికే పరిమితం అయ్యాం అంటున్నారు మరి కత్తిమే చోట ఎక్కడ పోటీ చేస్తుంది ఇవన్నీ అంటున్నారు మీకు ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నా ఆ 45 మందిలో మీరు తప్పకుండా లేరు గెలిచే 45 మందిలో ఆ తప్పకుండా మీరు లేరని చెప్పి నాన్నగారు మీకు ఒకసారి చెప్తా ఉన్నాను ఇంకోటి కూడా చాలా క్లారిటీతో చెప్తున్నాను ఇప్పుడు 45 ఎన్నికలు వచ్చేటప్పటికి 25 కూడా ఉండదని మా ప్రగాఢ నమ్మకం ఇది కూడా చెప్తున్నాను అలాగే మాట్లాడితే దత్తపుత్రుడు అంటారు మీకు వేరే మాట్లాడడానికి ఏమి లేవా ఏమండి ప్రతిదానికి ఒక సాక్ష్యం అనేది ఉంటుంది సాక్ష్యం అంటే ఏంటో మీకు గుర్తులేదు కదా మీరు పవర్లో ఉన్నారు కదా మీరు మర్చిపోయారు 18 నెలలు జైలుకి వెళ్ళాలంటే సాక్ష్యాలు కావాలి అలాంటి సాక్ష్యాలు బయటపెట్టండి మీరు దత్తపుత్రుడు అని పిచ్చి పిచ్చి మాటలు ప్రేరాపణలు చేయడం మానేయండి మొరగడం మానేయండి ముందు మీరు గౌరవంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీరు వాళ్ళు మీకు ఇచ్చిన బాధ్యతని సరిగ్గా నెరవేర్చండి అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టారు ఆయన ప్రతిరోజు వచ్చి ప్రజల సేవ కోసం చేయడానికి నుంచున్నారు ఇక్కడ అంతేగాని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఏదో పెద్ద జన సైనికుల మీద మీకు అపారమైన ప్రేమ పొంగుతూ ఉంది నిన్న మేము చూసాం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఈ ప్రేమ ఇలాంటి దొంగ నాటకాలు వేయడం మానేసేయండి అసలు రాజకీయాల్లో పర్సనల్గా మాట్లాడడం మానేయండి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళకి ఇవాళ ఎన్నికలు జరిగితే మా బండి రామకృష్ణ గారు మీ మీద మెజారిటీతో చాలా మెజారిటీతో గెలుస్తారు ఇది మళ్ళీ గుర్తు నేను చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో ఒకప్పుడు చెల్లుబాటు అయ్యేది ఇవాళ రోజున సోషల్ మీడియా అందరి అరచేతిలో ఉంది అందరికీ తెలుసు గెలవక క్రితం మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు మచిలీపట్నంలో గెలిచాక ఏం చేశారనేది కళ్ళకి కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఓటు విషయం తీసుకోండి ఎన్నో ఉద్యమాలు చేశారు మీరు ఎందుకు రారు రోడ్డు మీదకి రండి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా కేవలం మీ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటే డిపాజిట్లు కూడా దక్కవు మీకు డిపాజిట్లు కూడా దక్కవు మీకు అని సమన్వయంగా తెలియచేసుకుంటా ఉన్నాను జై హింద్ జై జనసేన